జగనన్న హౌసింగ్ కాలనీ లబ్ధిదారుల గృహాలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి 180,000 రూపాయలు మంజూరు చేస్తుందని అది సాధారణ ప్రజల గృహ నిర్మాణానికి సరిపోదని దానిని 5 లక్షల రూపాయలకు పెంచాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు। సోమవారం కాకినాడ నగరంలోని ధర్నా చౌక్ వద్ద సిపిఐ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జగనన్న గృహ లబ్ధిదారుల ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు। ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ జగనన్న ఇల్లు లబ్ధిదారుల నిర్మాణానికి సుమారు 8,30,000 ఖర్చు అవుతుందని ఒక ప్రక్క నిర్మాణ రంగంలో ముడిసరుకుల ధరలు పెరిగాయని దానికి అనుగుణంగా 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు। ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ జి లోవరత్నం పెద్దిరెడ్ల సత్యనారాయణ పిఎస్ నారాయణ బొబ్బిలి శ్రీనివాసరావు ఎంఎస్ నారాయణ బంగారు రాజేష్ పెద్దిరెడ్డి అర్జున్రావు రామయ్య మధు సూరిబాబు చిట్టిబాబు నమ్మి సత్యనారాయణ డి రాజు కసిరెడ్డి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు। ఈ ధర్నాకు ముఖ్య కారణం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న జగనన్న లబ్ధిదారులకు 180,000 రూపాయలు మంజూరు చేస్తా ఉన్నారు। కేంద్ర ప్రభుత్వం 110,000 మంజూరు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 70,000 రూపాయలు మంజూరు చేస్తా ఉంది। మిమ్మల్ని అడుగుతా ఉన్నా 180,000 రూపాయలతో ఈ పేద ప్రజలు బిల్డింగ్ నిర్మాణానికి ఖర్చు అవుతుందా అని చెప్పేసి మేం ప్రశ్నిస్తా ఉన్నాం। దాదాపుగా ఒక బిల్డింగ్ నిర్మాణానికి తక్కువ చూసుకుంటే 8,30,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది। మరి 8,30,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంటే 180,000 రూపాయలు ఏ పార్టీ అని చెప్పేసి అడుగుతున్నాం। భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరపున ఈ 180,000 నుండి 5 లక్షల రూపాయలు పెంచాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సిపిఐ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అదే విధంగా ఇవాల టిక్టాక్ గృహాలు శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి, దాంట్లో పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। టిక్టాక్ గృహాలకి సపరేట్ గా నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం। పెండింగ్ లో పనులు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రికల్ కానీ టైల్స్ వర్క్లు కానీ వాటర్స్ కానీ అన్ని పనులు పూర్తి చేసి తక్షణమే ఏదైతే గతంలో బాధితులు సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి మాత్రమే మంజూరు చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। భారత కమ్యూనిస్ట్ పార్టీ నా డిమాండ్ చేసేది ఈ రెండు డిమాండ్స్ అమలు చేయకపోతే సిపిఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ జిల్లా సహాయ కార్యదర్శి లావరత్నం పెద్దిరెడ్ల సత్యనారాయణ పిఎస్ నారాయణ గారు లావరత్నం ఇలాగా అన్ని రంగాల లబ్ధిదారులతో కార్యక్రమం చేపడుతున్నామని చెప్పేసి మా నాయకుడు బొబ్బిలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తున్నాను। ఈ సందర్భంగా